ధ్యాన సాధన చేయడం వల్ల ఏకాగ్రతతో పాటు మానసిక ప్రశాంతత కలుగుతుందని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలిషా సూచించారు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట గ్రామంలో ఏపీఎస్పీ ఎదురుగా గల తిరుమల హాస్పిటల్ ప్రాంగణంలో వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ధ్యాన గణపతి విగ్రహాన్ని ఉమర్ ఆలిషా స్వామి దర్శించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఉమర్ ఆలిషా స్వామి మీడియాతో మాట్లాడారు. అనంతరం తిరుమల హాస్పిటల్ అధినేత డాక్టర్ గౌరీశంకర్ డాక్టర్ ఉమర్ ఆలిషాకు ధ్యాన గణపతి చిత్రపటాన్ని బహుకరించారు. ఈ సందర్భంగా భక్తులకు ఆయన చేతుల మీదుగా పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రమణయ్యపేట మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్, గళ్ళ సుబ్బారావు, పివి రాఘురావు, డాక్టర్ వేదుల శ్రీరామ శర్మ, పేరూరి సూరిబాబు, బాదం చంద్రకాంత్, రేలంగి పాపిరాజు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ గౌరీశంకర్ గారి ఆధ్వర్యంలో ధ్యాన వినాయకుడిని ప్రతిష్ఠింపజేసి వచ్చినటువంటి రోగులకు ధ్యానం ద్వారా మానసిక శారీరక ఆరోగ్యం సమకూర్చుకునేటువంటి ఉన్నతమైనటువంటి ప్రక్రియను ధ్యాన వినాయకుడి ద్వారా తెలియజేస్తున్నారు. మరి ప్రతి చోట అనేక రకాలైన పూజలు కార్యక్రమాల ద్వారా వినాయక చవితి మనం ఈ 9 రోజులు జరుపుకుంటాం. ఇక్కడ ప్రత్యేకంగా ధ్యానం గురించి ధ్యాన వినాయకుడి ద్వారా వచ్చినటువంటి అనారోగ్యపరమైనటువంటి వ్యక్తులకు తెలియజేస్తూ, మరి అంతేకాకుండా అనేక మందికి ధ్యాన వినాయకుడి ద్వారా ధ్యానం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ ధ్యానం ద్వారా మానసిక శారీరక ఆరోగ్యం సమకూర్చుకునేటువంటి ఒక మహోన్నతమైనటువంటి కొత్త విధానానికి నాంది పలికారు. అదేవిధంగా మరి హార్వర్డ్ యూనివర్సిటీ వారు ఈ మధ్యకాలంలో వారు కొన్ని పరిశోధనల ద్వారా మానసిక ఆరోగ్యం సమకూర్చుకోవడానికి ధ్యానం యొక్క ప్రత్యేకతను తెలియజేశారు. మరి అనేక మంది శాస్త్రవేత్తలు, పెద్ద పెద్ద చదువుకున్నటువంటి వారి జ్ఞానులు కూడా ధ్యానం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తున్నారు. మరి ధ్యానం యొక్క సంస్కృతి ఆవిర్భావం మన భారతదేశంలోనే పుట్టింది. మరి ఆ భారతదేశంలో పుట్టినటువంటి ధ్యానం మనం భారతీయులుగా కొంతమంది మాత్రమే ఆచరిస్తున్నాం.